స్విమ్మింగ్ ఇవన్నీ కూడా వెరైటీ కాంటెస్ట్లు పెడుతూ రకరకాల ప్రోగ్రాంలు చేస్తున్నారు. ప్రజెంట్ డిస్టిక్ లెవెల్ అయిపోయింది, స్టేట్ లెవెల్ లో కూడా పాల్గొనడానికి వెళ్తున్నారు. డిస్టిక్ లెవెల్ లో దాదాపు 50 స్కూల్ నుంచి కళాకారులు వస్తే మీ స్కూల్ కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. డీజీ వెంకటేష్ గారు ఇచ్చారు ఈ మధ్య గట్టిగా ఈ సంస్థకు ఒకసారి గట్టిగా. ఆదా కృష్ణమూర్తి గారు రిటైర్డ్ ప్రిన్సిపల్ కేవీ రాధాకృష్ణమూర్తి గారిని సాధారణంగా తేజిమూర్తిగా ఆహ్వానిస్తున్నాము. కేవీ రాధాకృష్ణమూర్తి గారు ప్లీజ్ సార్. అదేవిధంగా వారి కుమారులు గోడలు గారైన సుబ్రహ్మణ్యం గారు రోహిణి గారిని కూడా సేపర్షిప్తో రాధాకృష్ణమూర్తి గారిని తేజిమీదిగా ఉన్న వారి కుమారు సుబ్రహ్మణ్యం గారిని వారి శ్రీమతి రోహిణి గారిని కూడా తేజిమీదిగా ఆహ్వానిస్తున్నాము. నిజంగా చెప్పాలంటే కోయలపుట్టలో లైఫ్ పెరెంటీ స్కూల్ అది తక్కువ 2-3 సంవత్సరాల్లోనే స్కూల్ గా పిల్లలకు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. చదువు కన్నా ఇప్పుడు ప్రతి స్కూళ్ళలో ఆటలు లేవు, పాటలు లేవు, ఏమి లేవు. లైబ్రరీ స్కూల్లో 2-3 ఇయర్స్ స్టార్ట్ అయిందని అనుకుంటారు. 2-3 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్ లోనే ఇంత మంచి పిల్లలకి పర్ఫార్మెన్స్, చదువులు కూడా అప్పుడే కనుక్కోవచ్చు, పాల్గొనాలి. ఆ స్కూల్ నిజంగా ఇంత యాక్చువల్ అనుకోలేదు ఇంత పర్ఫార్మెన్స్ అంటే చాలా పర్ఫార్మెన్స్. చాలా అమ్మాయిలు బాగా చేశారు. 3 గంటలకు అందరూ మేకప్ చేసుకొని కోరుకున్నారంటే చాలా ఎనర్జీగా పిల్లలు కూడా యాక్టివ్ కూడా బాగున్నారు. మెయిన్ దీనికి కారణం ఏమంటే ఆ స్కూల్ యాజమాన్యం, ఆ టీచర్స్, మెయిన్ కాలేజ్ స్కూల్స్ కానీ టీచర్స్ కానీ అడ్మిషన్స్ లో అడ్మిషన్స్ బాగుంటేనే పిల్లలకు మంచి చదువు పోతుంది, మంచి క్రమశిక్షణ పోతుంది. నిజంగా యాక్చువల్ గా ఈ టీచర్స్ కానీ ఈ యాజమాన్యం కానీ పిల్లలకు మంచి సపోర్ట్ ఉంది. ఈ స్కూల్ అది అంచెలంచెలుగా పెద్ద స్థాయిలో ఎదగాలని కోరుకుంటున్నాను. ఆర్యవేశ సంఘ ప్రెసిడెంట్, ఆర్యవేశ సంఘ సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ ఫంక్షన్ కి వచ్చేసి మా అభిమానం నుంచి వెంటనే తల్లిదండ్రులందరూ వచ్చి ఈ ఫంక్షన్ ని జయప్రదం చేసినందుకు తల్లిదండ్రులకు, మా స్కూల్ పిల్లలకు, డాన్స్ మాస్టర్ కి, ఆర్యవేశ సంఘంకి, యువజన సంఘాలకి, మాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. సాంగ్స్ అనేది పిల్లలు రెడీ అవుతున్నారు. ఎవరు నిజంగా ఇంత అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఉండాలని యాక్చువల్ అనుకోలేదు. నిజంగా వాళ్ళ కష్టం అనేది చాలా చూపించారు మాకి. నెక్స్ట్ ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు మాకి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. వాళ్ళకు ఏ విషయంలో అయినా తోడుపడి మన సంఘటన సహాయ సహకారాలు అందిస్తామని కోరుకుంటున్నాను. అది చాలా తప్పు. మావాడు అన్ని రంగాల్లో పాల్గొంటున్నాడా, ఏ రంగంలో పాల్గొంటున్నాడు, మావాడు ఏ ప్రోగ్రామ్ చేస్తున్నాడు, చదివే కాదు అన్ని ప్రోగ్రాంలు మావాడు మీ స్కూల్లో ఎనర్జీ రావాలా, లైఫ్ అయిపోయే జీవితం ఏదైతే శక్తి పేరే లైఫ్ ఎనర్జీ కాబట్టి మీ మావాడిని మీ దాంట్లో చేసిస్తాం కాబట్టి ఏమి ఉండి చదివే కాదు పెద్దలు ఏం చేస్తున్నారు, చదివే కాదు చదువు జన్మ హ్యాక్ చేస్తున్నారా, హ్యాక్ ఉంటే చదువు దాని భద్రత చేస్తారు, దానికి అదే మనమే స్టేట్ లెవెల్ కానీ ఏదో కదా పశ్చిమాలు వస్తారని చెప్తున్నాను. మూడోది ఏమంటే లైబ్రరీ మన ఆరోగ్యం పెట్టారు అందరికీ, అందరినీ సమానంగా అన్ని చిన్నపిల్లల పాటి పెద్దలుగా అందరూ బాగా చూస్తున్నారు. ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులు చెట్టు వాళ్ళ లైబ్రరీ స్కూల్లో బాగా చూసుకుంటున్నారు కాబట్టి ఈ లైవ్ స్కూల్ తరతరాలుగా కలకాలంలో బాగా అభివృద్ధి చెందాలని కోరుతున్నాం. చేసినందుకు వారి ఆశీస్సులు పిల్లల పర్ఫార్మెన్స్ అందరికీ కూడా. అందరూ ఒకసారి గట్టిగా క్లాప్ కొట్టాలా. అదేవిధంగా వారి కుమారుడు సుబ్రహ్మణ్యం గారు, కరస్పాండెంట్ రోహిణి గారు ఇద్దరికి కూడా మా సుబ్రహ్మణ్యం దంపతులు సన్మానం చేస్తారు. నాగేశ్వరరావు గారు చెప్పినట్టు స్కూల్లో చదువుతో పాటు మిగతా కార్యక్రమాల్లో కూడా పిల్లలు ముందంజ ఉండాలనే ఒక ఆకాంక్షతోటి ఈరోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. మా స్కూల్ దేనికి అన్నిట్లో కూడా మా స్కూల్ ఫస్ట్ అని నిరూపించుకున్నారు వీళ్ళు. నెక్స్ట్ ఇయర్ ఇంతకింతగా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాము. అదేవిధంగా నెక్స్ట్ పర్ఫార్మెన్స్ రెడీ అవుతున్నారు పిల్లలు. అంత లోపల స్కూల్ అధినేత ఒక 2 నిమిషాలు మాట్లాడతాడంట.
జరుగుతుంది అంటే తల్లిదండ్రులు అందరూ నేను ఏమడిగినా సరే సార్ మీ ఇష్టం అంటారు. నేను మరొకసారి కృతజ్ఞతలు చెప్తున్నాను, ఎందుకంటే ఇంతసేపు అన్ని ఊర్ల నుంచి వచ్చి చుట్టుపక్కల గ్రామాలు ఎన్నున్నాయో అన్ని ఊర్లకి మా బస్సు వెళ్తుంది, అన్ని ఊర్ల నుంచి పేరెంట్స్ ఇప్పటి వరకు వచ్చి వేసి చూస్తున్నాను వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారని. ఎవరు ఏది అడిగినా నేను సార్ లేదు అనకుండా అందరూ ఓకే సార్ అనడం వల్ల మేము ఇంత సక్సెస్ అవుతున్నాము. మా స్కూల్ వచ్చి స్నేహం నుంచి సమస్య అయింది, పిల్లలంతా సెవెంత్ వరకు వాళ్ళే, ప్రతి ఒక్క పిల్లల్ని ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంటాము. మా స్కూల్లో అన్ని గడికలు చేస్తాము. కృష్ణాష్టమి కారణం ఏంటంటే మా నాన్నగారికి స్ఫూర్తి, ఆయన చెప్పిన సేవా నిర్తి, ఎలా ఉండాలి ఎలా చూసుకోవాలి పిల్లల్ని ఎలా ఉండాలి మనం అందరం అనే సమాజంలో ఇదంతా నేర్పిస్తూ ఉంటుంది. కాకపోతే స్కూల్లో నా పాత్ర చాలా తక్కువైంది. ఎందుకంటున్నారంటే నేను ఓన్లీ పేరెంట్స్తో మాట్లాడడానికి నేను ఉంటాను, రోహిణి ప్రిన్సిపల్ గారు ఉంటారు, తనే మొత్తం టీచర్స్ అందరినీ చూసుకుంటూ అందరితో కలిసిమెలిసి తన వర్క్ అన్ని చేసుకున్నారు. మా స్కూల్ ఇంత గట్టిగా ఉండడం కారణం ఏంటంటే మా స్కూల్లో ఉండే టీచర్ మేము పిలవకుండానే వచ్చి ప్రతి ఒక్క ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేస్తూ మమ్మల్ని ఇంతగా చేసుకునేందుకు మా టీచర్స్ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. లైఫ్ ఎనర్జీలో నర్సరీ ఎల్కేజీ కేజీకి కేరళ నుంచి ఉంటుంది విద్యా బోధన, మిగతా వాళ్ళందరూ కూడా క్వాలిఫైడ్ చేస్తే మేము ఓన్లీ విద్యనమ్మనే అనుకోవట్లేదు. ఇప్పుడు ఇందాక నవదుర్గ స్వామి చూసారు మీరు ఆల్రెడీ, అదే స్వామిని మేము మదురై తీసుకెళ్లాలనుకున్నాము. మా డాన్స్ మాస్టర్ గారు కదా, మదురైలో సెట్టింగ్ కనుక మళ్ళీ వాళ్ళని శ్రీలంక తీసుకెళ్తాము నేషనల్ లెవెల్కి. దీనికి పేరెంట్స్ అందరూ మాకు ఓకే చేసేశారు, ఎవరు కాదనడం లేదు పేరెంట్స్ కూడా. డాన్స్తో పాటు కరాటే ఉంటుంది, అన్ని యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉంటాం మేము. ఎక్కడ ఎవరు పంపించినా ఒక వాట్సాప్లో పాటు ప్రోగ్రామ్ ఉంది అంటే అక్కడ లైవ్ అనేది తీసుకొని ఖచ్చితంగా అటెండ్ అవుతుంది. కాకపోతే మాకు ఇంటిమేషన్ ఒక 1 వీక్ ముందు వస్తే చాలు, మా పిల్లలంతా ఎనర్జెటిక్గా ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంతే ఫాస్ట్గా మాకు రెస్పాన్స్ ఇచ్చి సరే అంటున్నారు. రీసెంట్గా జరిగిన కర్నూలు డ్యాన్స్ కాంపిటీషన్స్లో మన ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ గారు అటెండ్ చేశారు, అందులో మా పిల్లలకి 3rd ప్రైజ్ వచ్చింది. అక్కడ మాకు ఇచ్చిన గ్యాప్ 1 వీక్ మాత్రమే, కర్నూలులో అన్ని స్కూల్స్తో పాటు మా పిల్లలు 3rd ప్రైజ్ తీసుకొని వచ్చారు. నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు ఆడవేసి సంఘంకి, యువజన సంఘంకి, పాత్రికేయులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. అదే విధంగా మీకు ఇంకో అబ్బాయిని పరిచయం చేయాలా, ఫయాజ్ మాస్టర్. 2 సంవత్సరాలుగా ఈ అబ్బాయి అండర్స్ మాస్టర్ D2 కాండెస్ ప్రోగ్రామ్ లో వాటిలో చాలా చేస్తూ ఉన్నాడు. టీవీ డ్యాన్స్ షోలో కూడా 2-3 ఇళ్లలో చేశాడు. ఈ మధ్య కాలంలో సైట్ డాన్సర్ కూడా D2 చేశాడు. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా ఈ అబ్బాయి అవార్డులు గెలుచుకున్నాడు. ఈ అబ్బాయి ఇప్పుడు గోలగుండలో మాస్టర్ గా పనిచేస్తున్నారు.